సరైన ఎత్తు పెరగాలని అందరూ కోరుకుంటారు. టీనేజ్ దాటాక ఎత్తు పెరగడం ఆగిపోతుంది. వయస్సు దాటిన తర్వాత ఎత్తు పెరిగేందుకు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇది అన్నిసార్లు సరైన ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. అందుకే ఎదుగుతున్న వయసులోనే జాగ్రత్తలు పాటించడం వలన సరైన ఎత్తు పెరగవచ్చు. ఆహారంలోని కొన్ని మార్పులు చేయడం వలన ఎత్తు పెరిగే అవకాశం ఉంది. ఇందుకు దోహదపడే ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. ఎర్ర ముల్లంగిని తరచూ తీసుకోవడం వలన ఎత్తు పెరగవచ్చు. దీనిలో ఎత్తు పెరగడానికి ఉపయోగపడే హార్మోన్లు ఎక్కువగా ఉంటాయి. ఎత్తు పెరగడానికి మరో కూరగాయ బెండకాయ. దీంట్లో ప్రోటీన్స్, ఫైబర్, పిండి పదార్థాలు, ఖనిజాలు, నీరు సమృద్ధిగా ఉంటాయి. ఎత్తు పెరగడానికి ఉపయోగపడే ఆకుకూర బచ్చలికూర, సాధారణంగా దీన్ని దక్షిణ ఆసియాలో వాడతారు. దీనిలో ఐరన్, కాల్షియం, ఫైబర్, బచ్చలిలో అధికంగా ఉంటుంది. బఠానీలు రోజు తీసుకోవడం వల్ల ఎత్తు పెరిగే అవకాశం ఉంటుంది. ఫైబర్, ప్రోటీన్స్ దీంట్లో అధికంగా ఉంటాయి. బరువు పెరగకుండా ఉండడం కోసం అరటి పండుకి దూరంగా ఉంటారు. నిజానికి అరటిలో చాలా సుగుణాలున్నాయి. అయితే దీన్ని రోజు తీసుకోవడం వల్ల ఎత్తు పెరగడంతో పాటు హెయిర్ లాస్ కూడా తగ్గుతుంది. ఇక సోయాబీన్స్ ఎత్తు పెరగడానికి అవకాశం ఉంది. రోజు 50 గ్రాములు తీసుకోవడం వల్ల ఎత్తు పెరగవచ్చు. దీంట్లో ఫైబర్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. రోజు పాలు తాగడం వల్ల ఎత్తు పెరగవచ్చు. వీటిలో విటమిన్ డితో పాటు కాల్షియం ఎక్కువగా ఉంటుంది.